పత్రికా మిత్రులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో దాదాపుగా 3000 పైచిలకు వార్డులు, డివిజన్లలో జరిగిన ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రమించి కష్టపడి ప్రజలకు అండగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టడానికి ప్రయత్నం చేసిన మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. కొంతమంది గెలవచ్చు, కొంతమంది ఓడొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, బ్రతికించడానికి 72 సంవత్సరాల ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి ఎవరెవరైతే శ్రమించి పనిచేసినారో పార్టీ తరఫున మా కార్యకర్తలకు సంపూర్ణంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. అయితే ఈ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలతో పాటు ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఇక్కడ ఎన్నికల నిర్వహణలో ఎవరెవరు ఏ ఏ అంశాలు ప్రధానమైన కీలక పాత్ర పోషించినో చర్చించుకోవాల్సిన సందర్భం. ఇప్పుడు వచ్చిన ఫలితాలను చూసి కొంతమంది సంబరపడుతుండొచ్చు, ఇంకొంతమంది ఉప్పొంగిపోతుండొచ్చు. కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు ఉప్పొంగిపోయేది లేదు, ఓడిపోయినప్పుడు కుంగిపోయేది లేదు. ఎందుకంటే దాదాపుగా 72 సంవత్సరాలలో ఎన్నో ఎన్నికలను, స్థానిక సంస్థలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, జిల్లా పరిషత్లు కావచ్చు, శాసనసభ కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఈ దేశంలో జరిగిన వివిధ స్థాయిలలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను చూసింది, ఎన్నో విజయాలను చూసింది. ప్రపంచంలోనే గొప్ప పేరు తీసుకురావడానికి ప్రజాస్వామ్యం నిలబెట్టిన చరిత్ర ఉన్న కాంగ్రెస్కు ఈ ఎన్నికల ఫలితాలు కానీ ఎన్నికల నిర్వహణ పట్ల ప్రజలకు వివరించి చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది. ఈ ఎన్నికలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎన్నుకున్న ఆయుధం బ్లాక్మెయిల్. ఈ బ్లాక్మెయిల్ అనే పదం చంద్రశేఖరరావు గారు స్పష్టంగా మంత్రులను పిలిచి 120 మున్సిపాలిటీలో, 10 మున్సిపల్ కార్పొరేషన్లలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే మీ పదవులు ఊడిపోతాయి, మీకు పుట్టగతులు లేకుండా పోతారు, మిమ్మల్ని మాత్రం క్షమించే సమస్యనే లేదు, ఒకడొక్కరిని ఒక్కొక్క కేసులో ఎత్తించి బొక్కలేస్తా అని చెప్పి ప్రత్యక్షంగా మంత్రులను బ్లాక్మెయిల్ చేయడంతో స్వయంగా ముఖ్యమంత్రి గారే, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడే మంత్రులను బ్లాక్మెయిల్ చేసి అచ్చోసిన ఆంబోతులాగా ప్రజల మీదకి వదిలితే, ఈ అచ్చోసిన ఆంబోతులు మున్సిపాలిటీలో ఉన్న ప్రజల మీద, ప్రతిపక్షాల మీద, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడుల ద్వారా, బెదిరింపుల ద్వారా, అడ్డమైన అడ్డగోలు కేసులు పెట్టడం ద్వారా ఈరోజు ఎన్నికల ఫలితాలను 100% తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ చంద్రశేఖరరావు గారు బ్లాక్మెయిల్ అనే ఆయుధాన్ని మంత్రులకు ఇవ్వడంతో వాళ్ళు స్వయంగా మున్సిపల్ వార్డులలో, డివిజన్లలో పోటీ చేసే అభ్యర్థులను నయాననో భయాననో అదిరించో బెదిరించో అక్రమ కేసులు పెట్టో లొంగదీసుకోనో లేకపోతే కొనుగోలు చేయడం ద్వారానో ఏకగ్రీవాలు చేసుకోవడానికి శాయశక్తులు ప్రయత్నం చేసింది. కాస్తో కూస్తో ఏకగ్రీవమైన దాదాపుగా 99% ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబడి కొన్ని దగ్గరల స్వతంత్రులకు మేము స్వయంగా మద్దతు పలికి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి శాయశక్తులు ప్రయత్నం చేసినాం. ఈ ప్రయత్నాలలో కొంతమంది కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టారు, కొందరిని తలలు పగలగొట్టారు, ఇంకొంతమందిని కిడ్నాప్ చేసి ఏదో రకంగా విజయాన్ని సాధించాలనే ప్రయత్నంతో పాటు ఈనాడు చంద్రశేఖరరావు గారు ఈ ఎన్నికలలో విజయానికి కార్యకర్తలను, ప్రజలను నమ్ముకోలే, డబ్బులు, మద్యము, పోలీసులు, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ అధికారుల మీద ఆధారపడి ఎన్నికలలో నెగ్గిండు. ఇవాళ ఈ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ పార్టీ యొక్క పనితనం మీదనో, కేసీఆర్ కేటీఆర్ యొక్క సమర్థత మీదనో,
గత 6 సంవత్సరాలుగా ప్రభుత్వం ప్రవేశపెట్టబడిన సంక్షేమ పథకాల మీదనో లేదా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిన అంశాలను ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ ప్రస్తావించలేదు. ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ పెట్టిన పెట్టుబడి డబ్బులు, మద్యము, పోలీసులు, ఎన్నికల నిర్వహణ అధికారులు. ఇక ఎన్నికల నిర్వహణ గురించి మాట్లాడాల్సి వస్తే ఎన్నికల యొక్క ప్రక్రియ ప్రకటన నుంచి మొదలు పెడితే రిజర్వేషన్లు కావచ్చు, ఎన్నికల తేదీల నిర్వహణ కావచ్చు, ఎన్నికల ఓట్ల లెక్కింపు కావచ్చు, ఎన్నికల ఫలితాలు కావచ్చు, అన్నిట్లలో అడ్డగోలుగా నియమ నిబంధనలు ఉల్లంఘించి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణంగా నష్టం చేకూర్చే విధంగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిచినట్టుగా ప్రకటించకుండా బ్యాలెట్ పేపర్లను మాయం చేసి టీఆర్ఎస్ అభ్యర్థులను ఈరోజు ఎన్నికల నిర్వహణ అధికారులు ఈరోజు ప్రకటించుకుంటున్నారు. కొంపల్లిలో స్వయంగా టీఆర్ఎస్ పార్టీ కొంపల్లి మున్సిపల్ చైర్మన్గా ప్రకటించిన సన్న శ్రీశైలం యాదవ్ ఎన్నికలలో ఓడిపోతే బ్యాలెట్లు మాయం చేసి రీకౌంటింగ్లో కూడా బ్యాలెట్లు రాకపోతే ఎన్నికలను వాయిదా వేయాల్సిన ఎన్నికల అధికారులు అతన్ని ఎన్నికైనట్టుగా ప్రకటించి మీరు కావాలంటే కేసు వేసుకోపోండి కోర్టులో అని చెప్పి అక్కడ పోటీ పడ్డ అభ్యర్థులను, గెలిచిన అభ్యర్థులను పోలీసుల చేత బయటికి గెంటించిందంటే ప్రజాస్వామ్యం ఏ విధంగా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ అర్థం చెప్తుందో ఇవాళ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో మంత్రులు మాట్లాడిన భాషను చూడండి, హరీష్ రావు గారు మాట్లాడింది చూడండి, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు స్పష్టంగా మీరు ఎవరు కోటేసినా మాకు తెలిసిపోతుంది మీ పని పడతాం ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ఓడిపోతే అని చెప్పి ఆయన మాట్లాడింది కానీ, గంగుల కమలాకర్ మాట్లాడింది కానీ, స్వయానా మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారు రాబోయే 4 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం, మీరు ఒకవేళ ఎవరినైనా ప్రతిపక్ష కౌన్సిలర్లను కార్పొరేటర్లను గెలిపిస్తే ఒక్క రూపాయి కూడా మీకు ఇవ్వం, అభివృద్ధి కుంటుబడుతుంది, మున్సిపాలిటీలను నిండా ముంచుతాం, చెత్త కుప్పగా తయారు చేస్తాం, మురికి కూపాలుగా మీ మున్సిపాలిటీలను మారుస్తామని చెప్పి కేటీఆర్ గారు బ్లాక్మెయిల్ చేస్తుంటే ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి ఎన్నికల అధికారులను ప్రశ్నిస్తున్నా. ఓటును స్వయంగా గంగుల కమలాకర్ నేను ఫలానా పార్టీ కేసినని బహిరంగంగా చెప్తే ఎందుకు క్రిమినల్ కేసు ఇప్పటి వరకు ఎన్నికల నిర్వహణ అధికారులు పెట్టలేదు? ఎర్రబెల్లి దయాకర్ రావు గారు స్వయంగా మీరు ఎవరు కేసినో బ్యాలెట్ సీరియల్ నెంబర్స్ మేము నోట్ చేసుకుంటున్నాం, మీరు ఎవరు కేసినో మాకు తెలిసిన తర్వాత మీ పని పడతామని చెప్పి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అంటే ఎందుకు ఎన్నికల అధికారులు ఎర్రబెల్లి దయాకర్ రావు మీద క్రిమినల్ కేసులు పెట్టలేదని నేను అడుగుతున్నా. ఎన్నికల నిర్వహణ నిబంధనలు ఉల్లంఘించి ప్రతిపక్షాలను గెలిపిస్తే అభివృద్ధి ఆగిపోతుందని చెప్పి ప్రజల్ని బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేసిన కేటీఆర్ మీద ఎందుకు ఎన్నికల నిర్వహణ అధికారులు నోటీసు ఇచ్చి వివరణ అడగలేదు? ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఈరోజు ఉన్నది. ఇది కాకుండా మంత్రి మల్లారెడ్డి బేరసారాలు చేసింది, టికెట్లు అమ్మింది, కోట్ల రూపాయలు వసూలు చేసింది, స్వయంగా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆయనతో మాట్లాడిన టెలిఫోన్ సంభాషణలను బయటకు వస్తే, మేము ఫిర్యాదు చేస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే సుమోటో కింద తీసుకొని కేసులు కట్టాల్సిన రాష్ట్ర ఎన్నికల నిర్వహణ అధికారులు చివరికి ఫిర్యాదు చేసిన మంత్రి మల్లారెడ్డి మీద కేసు పెట్టలేదంటే ఈ ఎన్నికలను అడ్డగోలుగా నియమ నిబంధనలు ఉల్లంఘించి టీఆర్ఎస్ను గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఎందుకు చేష్టలు ఉడిగిపోయినట్టు చేతగానట్టు ఎన్నికల అధికారులు ఈరోజు అచేతనంగా పడి ఉన్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇవాళ మల్లారెడ్డి వ్యవహార శైలి నుంచి మొదలు పెడితే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వరకు ప్రజలకు జవాబుదారీతనంగా నిలబడాల్సిన వీళ్ళు ఏ రకంగా ఎన్నికలు నిర్వహించారో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఇక మూడవ అంశం, అప్పుడప్పుడు మీడియా మిత్రులను చూస్తే సంతోషం కలుగుతుంది, అప్పుడప్పుడు చూస్తే జాలి పడాలనో బాధపడాలనో కూడా అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఇక వాళ్ళ ఉత్సాహం ఎట్లుందంటే ఒక టీవీ ఆయన పెట్టి ఇంత నిలువెత్తు కటౌట్ పెట్టాయనది, సరిలేరు నీకెవరని ఒక ఆయన, ఇంకొక ఆయన పోటీ పడి సరిలేరు కారుకెవరని ఇంకొక ఆయన,
అసలు భాజా భజాంత్రులు ఎన్ని రోజుల నుంచి రిహార్సల్స్ పెళ్లిళ్ళ సంగీత్ పార్టీలకు ఒక 15 రోజుల ముందు నుంచే రిహార్సల్స్ జరుగుతుంటాయి ఈ డాన్స్లకు పాటలకు వీటన్నిటికీ. మరి మీడియా న్యూస్ రూమ్లలో ఎన్ని రోజుల నుంచి రిహార్సల్స్ చేసారో మా మిత్రులు నాకైతే తెలియదు, కానీ ఉదయం నుంచి చూస్తున్నా. అసలు డబ్బాలు తెరవకముందే గెలిచిపోయినట్టు అని బ్రేకింగ్ చేస్తారు. నేను ఆ మీడియా మిత్రులకు కూడా ఫోన్ చేసి చెప్పిన, బోడుపల్ల బోడగుండు కూడా ఇవ్వలేదు ఇంతవరకు, మీరు అప్పుడే గెలిచినట్టు ఎత్తురు, ఏంది సామి ఇంత అన్యాయంగా ఉంటుందా అని. ఇక మాకేం చేస్తాం సార్, మా కష్టాలు మాకు ఉంటాయి అని చెప్పి మధ్యాహ్నం వరకు ఇప్పటికి కూడా ఆ మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పటికి కూడా టీఆర్ఎస్కి మెజారిటీ రాలే, బోడుపల్ల ప్రతిపక్షాలకు మెజారిటీ ఉంది. అంటే ఎన్నికల ఫలితాలు సంపూర్ణంగా వచ్చినా కూడా బోడుపల్ల టీఆర్ఎస్కు మెజారిటీ లేదు, టీఆర్ఎస్ గెలవలే బోడుపల్ల. కానీ పొద్దుగాల 8 గంటలకే బోడుపల్ల మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ గెలిచిపోయిందని బ్రేకింగ్ వేసి రోజంతా నడిపారు. ఇప్పుడు కూడా అందులో అదే ఖాతాలు రాశారు. అంటే ఈ క్షణానికి 28కి 28 డివిజన్లలో కార్పొరేటర్ ఫలితాల తర్వాత కూడా టీఆర్ఎస్కు మెజారిటీ లేదు. మీరు ఉదయం 9 గంటలకే మీడియా మిత్రులు టీఆర్ఎస్ గెలిచిపోయినట్టు బోడుపల్ల మున్సిపల్ కార్పొరేషన్లో అని మీరు బ్రేకింగ్ న్యూస్ వేస్తుండ్రంటే, అసలు ఏ రకంగా మీడియా ముందుకెళ్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఇది ఆవేదనతో చెప్తున్న కోపంగానో లేకపోతే మీ నిర్వహణ ఏదో మేము నిర్వహించాలనో ఇవన్నీ కాదు. హలో ఎవ్రీవన్, నమస్తే, ఐఎమ్ అంకిత మహారాణా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరా టీవీ. థ్యాంక్ యూ.